ఒక్కసారి బయటికి రామ్మా. ఇంత అర్ధరాత్రి పూట ఏం పనన్నయ్యా? మంచి పనులైతే పగటి పూట, యదవ పనులైతే రాత్రి పూటే కదమ్మా చెయ్యాలి. యదవ పని ఏంటి? నిన్ను చంపడం యదవ పనే కదక్క. నన్ను చంపడం ఏంట్రా? మరి అశ్చంతం మాకు దక్కాలి అంటే నిన్ను చంపాలి కదమ్మా. బావగారు పోయాక బెంగతో నువ్వు పోతావు అనుకున్నాం. కొడుకు పిచ్చోడయ్యా కన్నా బెంగెట్టుకు పోతాం అనుకున్నాం, అప్పుడు పోలేదు. పైగాను వాడికి పెళ్లి చేసావు. ముందు చూపుతో మేము వాడికి పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించాం కాబట్టి సరిపోయింది. లేకపోతే ఆస్తి మొత్తం ఆరు తన్నుకు పోయేవాడు. ఏమిటి, నా కొడుకు ఆపరేషన్ చేయించింది మీరా? లేకపోతే గవర్నమెంట్ వాళ్ళు అనుకున్నా? మామూలుగా అయితే నిన్ను కొంతకాలం బతకనిచ్చేవాళ్ళమే, కానీ నీ కోడలికి పెళ్లి చేసి పంపించావు కదా, అదే నీ సావును ముందుకు తీసుకొచ్చేసింది. కోడలు వేరే వాడితో లేచిపోయిందని అది తట్టుకోలేక నువ్వు ఆత్మహత్య చేసుకున్నావని జనాన్ని నమ్మించడానికి మాకు ఇంతకంటే గోల్డెన్ ఛాన్స్ రాదు. అందుకనే ఈ రోజు ఈ ప్రోగ్రామ్ పెట్టాం. నన్నేం చెయ్యొద్దురా, కావాలంటే ఆస్తి మొత్తం మీకు రాసిచ్చేస్తాను. నేను లేకపోతే అచ్చి బాబు అనాథ అయిపోతాడు అన్నయ్య. నన్ను వదిలేయండి. కష్టం అమ్మా, నువ్వు బతుకుంటే ఆస్తి మొత్తం మాకు రాసిచ్చావు అనుకో, జనానికి లేనిపోయిన డౌట్లు వస్తాయి. ఆ పిచ్చోడి గురించి మర్చిపో, ముచ్చోడి పడేసినట్టు తలాగ ముద్ద పడేస్తుంటా. దయచేసి మా కోసం చచ్చిపో అక్క. అలా మీ అమ్మగారిని దారుణంగా చంపి ఊరి చిన్న ముందు ఆత్మహత్య చేసుకుందని నమ్మించారు. ఇప్పుడు చెప్పండి, ఆస్తి కోసం తోడబుట్టిందని చంపేసిన వాళ్ళ మాటలు నమ్మి ఏ తప్పు చేయని వీళ్ళని అవమానిస్తారా? నిజ నిజాలు తెలియక మిమ్మల్ని తిట్టుకొట్టాం, మమ్మల్ని క్షమించండి. ఆ వెధవలు చెప్పిన మాటలు నమ్మి మిమ్మల్ని అపార్థం చేసుకున్నాం. ఏమి అనుకోకమ్మా, ఆ వెధవల్ని చెట్టు కట్టేయండి, రాళ్లతో కొట్టి చంపుదాం. ఏరి వీళ్ళు అచ్చిబాబేడి, పాపానికి ఫలితం నేరానికి శిక్ష. నేరస్తులు చట్టం నుంచి తప్పించుకోగలరేమో కానీ దేవుని దృష్టి నుంచి తప్పించుకోలేరు. బి కేర్ఫుల్ ఫ్రెండ్స్, తెలిసి ఏ తప్పు చేయకండి. ఏమండి అడుగు? అచ్చిబాబు, అచ్చిబాబు,
स्नान भोजन तिनाडो मन जरिगिन యాక్సిడెంట్ తో నేను మామూలు మనిషిని అయ్యాను అయ్యో బాబోయ్ ఎంత సొమ్మా చెప్పారా నా బంగారం కొండ చాలు ఇంక నేను చచ్చిపోయినా పర్వాలేదు ఆ ఈ విషయం గాయత్రి వాళ్ళకి తెలిస్తే ఎంత సంతోషపడతారో ఇప్పుడే చెప్పేస్తానే వద్దు వాళ్ళకి తెలియకూడదని ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అంటున్నాను ఏ ఇన్నాళ్ళు నన్ను ప్రేమగా చూస్తుంది అభిమానంగా ఆదరించింది నేను పిచ్చివాడిని ఇప్పుడు నాకు పిచ్చి తగ్గిపోయిందని తెలిస్తే వాళ్ళు పొందే ఆనందం కంటే బాధ ఎక్కువగా ఉంటుంది అదేంటి ఎంత కాదనుకున్నా నేను గాయత్రికి మొదటి మొగుడిని ఇన్నాళ్ళు పిచ్చివాడిని కాబట్టి భర్తనే మాటకు అర్థం కూడా తెలియదు కాబట్టి నన్ను పసివాళ్ళ ప్రేమగా చూసుకుంది ఇప్పుడు నేను మామూలు మనిషిని అయ్యానని తెలిస్తే ఇదివరకట్లా తన నాతో ఉండలేదు చూడలేదు నాకు అన్యాయం చేశానని జీవితాంతం కుమిలిపోతూనే ఉంటుంది శివాజీ కూడా ఇదివరకట్లా నాతో ఉండలేడు జీవితాంతం వాళ్ళ ఇబ్బంది పెట్టే నిజం వాళ్ళకి ఎప్పటికీ తెలియకపోవటమే మంచిది కానీ మనం కనిపించకపోతే వాళ్ళు చాలా బాధపడతారు ముందు బాధపడతారు తర్వాత అలవాటు పడిపోతారు వాళ్ళని ఒకరినొకరు ప్రేమించుకున్నప్పుడు వాళ్ళ జీవితంలో నేను లేను అమ్మ వాళ్ళకి పెళ్లి చేశాక ఆనందంగా జీవితం గడుపుతున్నప్పుడు కూడా నేను లేను మధ్యలో వచ్చాను మధ్యలో వెళ్ళిపోవటమే మంచిది